Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును వదలని వరద, మళ్లీ వార్తల్లోకి కరకట్ట ఇల్లు. ఏపీలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటే ప్రధాన నదుల్లో వరద ప్రవాహం కూడా పెరుగుతోంది. బ్యారేజీలు, ఆనకట్టల వద్ద పెరుగుతున్న ప్రవాహంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇదే క్రమంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం ఎప్పటిలాగే ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని టెన్షన్ పెడుతోంది. ఈ నేపథ్యంలో కరకట్ట మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఏపీలోని కృష్ణానదిపై ఉన్న చిట్ట చివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్ ఏటా కృష్ణానదిలో వచ్చే వరదల ప్రవాహం ఇక్కడ చివరిగా నిల్వ చేస్తారు. దాని తరువాత మాత్రం ఇక సముద్రంలోకి వెళ్లి తీరాల్సిందే. గత కొన్నేళ్లుగా నిలకడగా కృష్ణానదికి వరదలు వస్తున్నాయి. ఇదే కోవలో ఈసారి కూడా కృష్ణానదిలో వరద ప్రవాహం కనిపిస్తోంది. ఈ ప్రవాహం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న కట్టడాలను టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో పాక్షికంగా గేట్లు తెరిచి నీటిని కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో వరద వస్తేనే ఈ మొత్తం గేట్లు తీసి వరద ప్రవాహాన్ని సముద్రంలోకి పంపేందుకు వీలుంటుంది. లేకపోతే బ్యారేజ్ వద్దే నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ వర్షాకాలంలో పెరుగుతున్న వరద ప్రవాహాలు ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని టెన్షన్ పెడుతున్నాయి. ఏటా కృష్ణానదిలో వచ్చే వరదలు, ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్నాయి. అప్పటి వరకు కరకట్ట ఇంటిలోనే ఉంటున్న చంద్రబాబు వరద ప్రవాహం పెరిగితే మాత్రం దానిని వదిలి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. దీంతో చంద్రబాబుకు మరోసారి తలనొప్పి తప్పేలా లేదు. వరద ప్రవాహం మరింత పెరిగితే మాత్రం అధికారులు కరకట్టపై ఉన్న కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని భావిస్తున్న అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఏటా వచ్చే వరదల బారిన పడకుండా నగరంలో మరో కొత్త నివాసానికి మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు.